కమర్షియల్ చాలా బాగుంది. ఈ చిత్రమా అంటే ఖచ్చితంగా నాకు ఈ రోజుల్లోనే చెప్తాను. సో అట్లాంటి మించిన స్థాయి సినిమాలు తీయాలి సార్ మీరు అని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ స్టోరీలు తీసేవాళ్ళు, కామెడీ సినిమాలు తీసేవాళ్ళు, మా సినిమా తీసే డైరెక్టర్లు అందరూ కలిపి తీస్తే ఎలాగో ఉంటుందో అలాగే ఉంది పక్కా కమర్షియల్. ఎందుకంటే మారుతి గారి కామెడీ కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది ఈసారి. సెకండ్ హాఫ్లో పాయింట్స్ అవన్నీ బాగున్నాయి కానీ కామెడీ అనుకున్నంత రేంజ్ కల్లా బెస్ట్ ఇవ్వలేదు అనిపించింది. పక్కా కమర్షియల్ చూసాను బ్రదర్. అంటే యాక్చువల్గా గోపీచంద్ గారు అంటే కైండ్ ఆఫ్ ఉంటుంది. ఒక రోజులు అన్నట్టు నిజం కావచ్చు, జయం కావచ్చు, నాకు ఆ సినిమాలు అంటే ఇష్టం గోపీచంద్ గారి. తర్వాత కొంచెం జర్నల్లో చేంజ్ అయిపోయి లౌక్యం సౌక్యం వాటిలో ఎంత కొంచెం డిఫరెంట్గా బాడీ లాంగ్వేజ్, సో నాకు మళ్ళీ ఆ బాడీ లాంగ్వేజ్ చూసినట్టు అనిపిస్తుంది. కొత్తగా ఏమంతగా అనిపించట్లేదు. సో సత్యరాజు గారు ఫాదర్ క్యారెక్టర్ సమ్ కైండ్ ఆఫ్ లాయర్ కైండ్ ఆఫ్ తీసుకుని ఫస్ట్ కమర్షియల్గా ఉండి ఆ కమర్షియల్ రంగు పులుముకున్న తర్వాత నిజానికి వచ్చి లాస్ట్లో ఇట్స్ అండ్ ప్రిటిబుల్ స్టోరీ. సో ఎందుకంటే మనం మారుతి గారు అంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అని. ఎందుకంటే ఆకలి బాగా తెలిసిన అతను ద వే గ్రౌండ్ నుంచి ఒక ఆ రోజు ఉన్న స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చారు. బట్ ఈ ఉన్నతమైన స్థాయికి వచ్చాక ఏ కన్స్టెంట్స్ అడ్డొస్తుందో తెలియదు, కానీ ఈ రోజుల్లో పెట్టినంత ఎఫర్ట్స్ ఈ మూవీలో పెట్టినట్టు అనిపించలేదు బ్రదర్. ట్రూలీ నాకు అనిపించలేదు. ఎందుకంటే నాకు ఈ రోజుల్లో మూవీ ఇప్పటికి కూడా నాకు తెలుస్తుంటుంది అంటే ఆ కైండ్ ఆఫ్ మేబీ నాట్ ఓన్లీ ద డబుల్ మీనింగ్ అని కావచ్చు, కైండ్ ఆఫ్ నవ్వు ఇచ్చే దానికి న్యాచురాలిటీ ఉంటుంది. బట్ ఈ మూవీలో అన్నీ అక్కడక్కడ అతికిచ్చినట్టు అనిపించుండే. దే మేడ్ ద పీపుల్ లాఫ్ అనేది కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, సమ్వేర్ యుల్ కనెక్ట్ ది ఎమోషన్స్ అన్ని. మూవీలో మూవీ తీసినట్టు అనిపించింది కానీ అంతగా అనిపించలేదు. మనకేదో ఒక మూవీ ఉంటుంది మూవీ లోపల వాళ్ళు తెలియకుండా ఒక మూవీ తీయటం దట్ అలా అనిపించింది. ఒక విచిత్రం సినిమా, ఒక విచిత్రం విచిత్రం లాగా సమ్ కైండ్ ఆఫ్ ఇంకా బాగా తీయచ్చు బ్రదర్. ఎందుకంటే మనకు ఈ రోజుల్లో సినిమా తీసినప్పుడు మీ కడుపులో ఉండే ఆ ఆకలి మీకు ఎంతైతే కసిని రగిలిచ్చిందో అదే ఆ ఎఫర్ట్స్ కానీ ఇప్పుడు మూవీలో పెడితే పెద్ద పెద్ద తీయచ్చు. ఎందుకంటే ఈ రోజున మీకు ప్లాట్ఫామ్ ఉంది, అవకాశం ఉంది, రీచ్ ఉంది, కాంటాక్ట్స్ ఉన్నాయి, మీ చేతిలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, ఐ మీన్ పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, ప్రొడక్షన్ బ్యానర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజులో వచ్చినప్పుడు మీరైతే ఆ కడుపులో ఉన్న ఆకలి కసి ఏదైతే ఉంది పెట్టి తీస్తే డెఫినెట్లీ రీచ్ అండి సార్. దీనికి ప్రమోషన్స్ చిల్లర ప్రమోషన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఎవరెవరు చిల్లర వాళ్ళని పట్టుకొని ప్రమోషన్స్ చేయడం ఏంటి సార్, నాకు అర్థం కాదు. మీ స్థాయి ఏంటి, మీరేంటి? ఎందుకంటే ఒక రోజు ఫస్ట్ రోజు చూస్తారు, ఏదో ఒక డబ్బా పట్టుకుంటే ఫస్ట్ రోజు చూస్తారు, నమ్ముతారు, లేదా ఎంటర్టైనింగ్ ఉంటుంది. బట్ ప్రతిసారి అది వర్కౌట్ కాదు, అయిపోయింది అది. ఎందుకంటే ఇప్పుడైతే కంటెంట్ ఉంటుందో అప్పుడే దానికి కలకాలం ఉంటుంది అది. ఇప్పుడు విక్రమ్ మూవీ ఎవరు పిలిచాడు, పోయి హౌస్ఫుల్ అవ్వట్లేదా? సో అదే మౌత్ పబ్లిక్తో వెళ్ళిపోవాలి కానీ పబ్లిసిటీతో కాదు. ఇప్పుడు రాబోయే రెండు సినిమాలు పెద్ద స్టార్స్తో ఉన్నాయి మారుతికి, వాటి ముందు ఈ సినిమా వచ్చింది, ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇది ఇట్ వాజ్ నాట్ మేడ్ నౌ, బిఫోర్ పాండమిక్లో ఉండే ఇట్ వాజ్ గట్ పోస్ట్పోన్ ఉండి. బట్ ఏంటంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఒక జోన్లోకి వచ్చాక, కంఫర్ట్ జోన్లోకి వచ్చా సిగ్గుపడటమో లేదా ఇంకోటి లేదా ఈ స్థాయికి వచ్చాను మనం ఏదైతే మనం ప్రతి ఒక్కటి అంతే ఆ రోజు ఏదో ఉన్నా ఆ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా పెడితే ఖచ్చితంగా ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్ అండి. నీకు ఈ రోజుల్లో మూవీ వచ్చినప్పుడు ఒక అవకాశం దొరికితే ఎంత చాలు, నేను ఐ విల్ ప్రూవ్, ఎంత గన్ షాట్గా ఉంటుంది, కొడితే గురి పగిలిపోయినట్టు ఉంటుంది. ఈ రోజులో మనం గుడ్డూర్లో వేసినట్టు అక్కడ వేస్తే తగలవు కదా, తగిలితే తగిలి పోతపోయిందని వేస్తే అయితే ఉండదు. మన ఏంటి సినిమాలో నెగిటివిటీస్ కాదు బ్రదర్. ఇప్పుడు నీకు క్రియేటివ్ ఉంటే నీకేం తెలుస్తుంది? ఇప్పుడు లాయర్ స్టోరీ పక్కా కమర్షియల్ టైటిల్ తెలుస్తుంది. సో కమర్షియల్గా ఉండి లాస్ట్లో తడి కురుకురిగా మంచిగా మారటం, దే టేక్ ద రివెంజ్ ఆన్ దట్. సో క్రియేటివ్ కైండ్ ఆఫ్ థింగ్, అక్కడక్కడ నవ్వించే రాశి ఖన్నా గారు నవ్వించే క్యారెక్టర్ చేసిన సంథింగ్ ఇట్ వుడ్ బి డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు నీకు ఈ రోజున మూవీ కొత్తగా అనిపిస్తుంది, నీకు సమ్ కైండ్ ఆఫ్ అట్లా అనిపించుండాలి నాకు ఈ రోజుల్లోనా. యా ఇట్ వాస్ గుడ్, కొన్ని చోట్ల పక్కా కమర్షియల్స్ టైటిల్ సాంగ్ కావచ్చు, నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సాంగ్స్ ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ గుడ్ అటెంప్ట్ అండి. బట్ నాకు ఈ రోజుల్లోనా లేదా ఈ చిత్రమా అంటే ఖచ్చితంగా నాకు ఈ రోజుల్లోనే చెప్తాను. సో అట్లాంటి మించిన స్థాయి సినిమాలు తీయాలి సార్ మీరు అని కోరుకుంటున్నాను. ఫాదర్ సెంటిమెంట్ ఫస్ట్ నుంచి హీరోని విలన్గా చూపించి లాస్ట్లో హీరో చేయటం అండ్ డిఫరెంట్ జోనర్ అన్నమాట మూవీ అనేది, రొటీన్గా లేదు, డిఫరెంట్ అయితే మనం చూస్తాం. సార్కి యాక్షన్ ఇచ్చేసారు, మేడంకి కామెడీ ఇచ్చేసారు, అలా డీల్ చేశారు అనమాట. చాలా బాగుందండి, ఎవరికి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది, వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అజయ్ గోస్ గారు చాలా క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించారు, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. అసలు థీమ్ ఏంటి, స్టోరీ లైన్ ఏంటి? స్టోరీ లైన్ ఏం లేదండి ఫాదర్ సెంటిమెంట్, బట్ కామెడీ. అసలు ఆయన గురించి ఏం చెప్తాను సార్, మనం వర్షం సినిమా గుర్తుకొచ్చింది, నేను అందరికీ అదే చెప్తున్నా, వర్షం సినిమా గుర్తుకొచ్చింది సార్. సాంగ్స్ యావరేజ్ అండి, యావరేజ్, ఇంకా మిగతా అంతా సూపర్, ఓవరాల్గా చాలా బాగుంది మూవీ, బాగుంది, అంత బాగుంది. లైక్ ఒక సాంగ్ మాత్రం అందరి అది అందాల రాశి సాంగ్ అదిరిపోయింది. టిక్ టాక్ రీల్ చేశారు లాస్ట్ టైం, రాశి ఖన్నా గారు అపర్ణ క్యారెక్టర్ చేశారు,
మారుతి మూవీలో. ఓకే, అప్పుడు ఎలా అనిపించింది? బాగుంది, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్లందరినీ ఆమె చాలా బాగుంది. లైక్ మాకే అనిపించింది, మేము ఓన్ నేమ్స్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా పెట్టుకుంటాం కదా, సో వాళ్ళు అలా అంటే ఏంజిల్ ఆరునా అన్నారు కదా, సో చాలా మంది ఉన్నారు అలా. నేను కూడా ఉన్నాను, శర్వాణి షారు అని పెట్టుకున్నాను, కానీ స్మైలింగ్ డాల్ అనేది ఒక ట్యాగ్గా పెట్టుకుంటాం కదా, అట్లా డిఫరెంట్గా. సో అట్లా ఆ ఇంప్రెషన్ తోనే ఈ సినిమాకి వచ్చారా? ఆ ఇంప్రెషన్ తోనే అని కాదు, గోపిచంద్ గారిని చూడటానికి వచ్చాం ఫస్ట్. చాలా రోజుల తర్వాత సార్ మూవీ వచ్చింది అండ్ చాలా బాగుంది. చాలా బాగుందండి, చింపేశారు. నేను చెప్తున్నాను కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎవరైనా కమర్షియల్గా ఆలోచించి అరే ఈ మూవీకి ఎందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మూవీకి వెళ్ళి మాత్రం చాలా సాటిస్ఫై అయ్యి వస్తారు. సూపర్ ఉంది, మళ్ళీ వర్షం మూవీని గుర్తు చేశారండి. చాలా బాగా చేశారు. కామెడీ టైమింగ్ అదిరిపోయింది మేడంది, చాలా ఉన్నాయి ట్విస్ట్లు, వెళ్తే తెలిసిపోతుంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయన్నమాట, అన్ని స్టోరీ చెప్తూనే స్టోరీ చూపించారు. రాశి ఖన్నా గారు ఒక మెయిన్ బ్యాక్ బోన్ అండి సినిమాకి, ఇంకొక హీరో అనుకోవాలా మేడంని. చాలా బాగుంది మూవీ, ఇంకా డైరెక్షన్ బాగుంది కాబట్టి మూవీ చాలా బాగుందండి. ఇంకా లేదు లేదు, చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా చూపించారు రాశి ఖన్నా గారిని, చాలా క్యూట్ క్యూట్గా ఉంది మేడం. 5 out of 4. పక్కా కమర్షియల్ మూవీ చూసాను, చాలా బాగుంది. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ కామెడీ కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న కమర్షియల్ సినిమా. ఒక అంటే ఈ వివి వినాయక్ గారు, తర్వాత రాజమౌళి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు, ఇలా చాలామంది అంటే అటు ఫ్యామిలీ స్టోరీలు తీసేవాళ్ళు, కామెడీ సినిమాలు తీసేవాళ్ళు, మా సినిమా తీసే డైరెక్టర్లు అందరూ కలిపి తీస్తే ఎలాగ ఉంటుందో అలాగే ఉంది పక్కా కమర్షియల్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ స్టోరీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, ఆ తర్వాత ట్విస్ట్లు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి ఈ సినిమా. కాబట్టి ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడదగ్గ సినిమా ఇది, డెఫినెట్గా అందరికీ నచ్చే విధంగా ఉంది. తర్వాత వీటన్నిటికి మించి ఏంటంటే గీతా ఆర్ట్స్ నుంచి ఏ సినిమా వచ్చినా అది 100% సక్సెస్, ఎందుకంటే వాళ్ళు ముందే అన్నీ చూసుకుంటారు. సో తర్వాత ఇంకోటి అంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడదగ్గ సినిమా, ఎక్కడ వల్గార్టీ లేదు. మెగా ఫ్యామిలీ నుంచి అయినా సరే, తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలోనైనా సరే, దయచేసి పుష్పలో రిపీట్ చేసిన సీన్స్ మాత్రం లైఫ్లో ఇంకెప్పుడు రిపీట్ చేయకూడదని మాత్రం నేను ఒక మెగా ఫ్యాన్గా మాత్రం రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే పుష్పలో ఆ కారు సీన్లో నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను, ఫ్యామిలీస్కి తీసుకెళ్లేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అల్లుడ మజాక టైంలో కూడా చిరంజీవి గారు సినిమాలో రంభ రమ్య కృష్ణ ఆ సీన్లు కట్ చేయమని చెప్పి 1 day 2 days అయిన తర్వాత బ్యాన్ ఆపి కట్ చేసిన తర్వాత మళ్ళీ ప్లే చేశారు. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాల్లో అలాంటి అవసరం లేదు, ఎలాగున్నా వచ్చి సినిమా చూస్తామని ఆ రోజుల్లో చెప్పారు. మళ్ళీ పుష్పలు అది రిపీట్ చేశారు ఆ కార్ సీన్. దయచేసి ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా రిపీట్ చేయకండి, ఎందుకంటే మెగా ఫ్యామిలీలో వచ్చిన ఏ హీరో సినిమా అయినా సరే, ఆ బ్యానర్ నుంచి వచ్చిన ఏ సినిమా అయినా సరే అందరికీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అనేది మిమ్మల్ని చూసే వస్తారు కాబట్టి డెఫినెట్గా వల్గర్ సీన్స్ పెట్టి మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమాలో అలాంటి వల్గర్టీ ఏం లేదు కాబట్టి పిల్లలతో సహా వచ్చి సినిమాని చూడండి. అరే అదే అంటున్నాడు, ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న మాస్ సినిమా. సో అదిరిపోయాను, ఫైట్స్ కానీ డ్యాన్సులు కానీ డైలాగులు కానీ సీన్స్ కానీ కామెడీ కానీ స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ డైలాగులు కానీ అన్నీ ఓవరాల్గా అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సినిమాని చూడాలి. రాశి ఖన్నా నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు స్వామి, ఐ లవ్ యూ రాశి ఖన్నా అని మొత్తం అన్ని మైకిల ముందు చెప్తున్నాను. నాకు 5 సినిమాలు వరుస లాక్డౌన్ తర్వాత వచ్చిన సినిమా, ప్రతి సినిమా కూడా అమ్మాయి చెప్పింది, ప్రతిదీ అమ్మాయి చేసిన ప్రతి సినిమా బాగుంటుంది. నాకు సౌందర్య గారి తర్వాత కాజల్ బాగా ఇష్టం, కాజల్ తర్వాత ఈ మధ్యకాలంలో రాశి ఖన్నా గారు ఇష్టం. ఎందుకంటే అది క్యూట్గా చాలా అంటే చాలా ముద్దుగా చేస్తుంది అమ్మాయి, స్క్రీన్ మీద చూసే అంతసేపు కూడా అమ్మాయికి ఇచ్చిన క్యారెక్టర్ ఆ పెర్ఫార్మెన్స్ ఎరగదీస్తుంది. ప్రతిరోజు పండగ అయితేనేమి చెప్పి ఇదైతేనేమి మధ్యలో వచ్చిన చాలా సినిమాలు అమ్మాయి చేసిన ప్రతి సినిమా ఈ మధ్యలో వచ్చిన అన్ని హిట్లే, ఏది కూడా ప్లాపులు పడలేదు. ఒక విధంగా చెప్పాలంటే గోల్డెన్ లెగ్ ప్రజెంట్ వాడుకోవచ్చు అమ్మాయిని, గోల్డెన్ లెగ్. ఏ సినిమాలు పెడుతున్నా ఆ సినిమా బాగుంటుంది, ఎక్కడో ఒక దగ్గర మనం కనెక్ట్ అయిపోతున్నాం. బాగున్నాయి పాటలు కానీ, రాజు సుందరం గారి సాంగ్ కానీ అది చాలా బాగుంది. అటు ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ సినిమా, ఫైట్స్ కానీ అన్ని రకాలుగా బాగున్నాయి. గోపిచంద్ గారు డ్యాన్స్ ఒకటి చాలా బాగా చేశాడు, కొత్తగా కనిపిస్తున్నాడు, యాక్టింగ్లో కూడా చాలా డిఫరెంట్గా కనిపించింది, ఫోటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నింటికి మించి మా రాశి కన్నా అద్భుతంగా ఉంది. మనకి ప్రతిరోజు పండగ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ మళ్ళీ పడింది, అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్.
టిక్టాక్ సీరియల్కి ఎస్పెషల్లీ సీరియల్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరు కూడా రాశిఖన్న గారి క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా ఇష్టపడతారు. తర్వాత సంసార ముఖసాధనంగా ప్యారడీ ఒకటి అదంతా అది నిజంగా అంటే అటు ప్యారడీని తీసుకుంటూ ఎక్కడ స్టోరీని డిస్టర్బ్ చేయకుండా ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ సినిమా పక్కా కమర్షియల్. వీటన్నింటికి మించి గీత హార్స్, గీత హార్స్లో ఏ సినిమా వచ్చినా ఫ్యామిలీస్కి అందరికీ నచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఆ గీత హార్స్ అదొకటి ప్లస్ అయింది. టోటల్గా ఒక నాకు తెలిసి లాక్డౌన్ తర్వాత ఒక మంచి మూవీ, ఫ్యామిలీస్ అందరూ కూర్చోదాక చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు. హైలైట్ సినిమాకి అయితే ఆయనదే హైలైట్. ఆయన ట్రాక్ కానీ గోపీచంద్ గారి క్యారెక్టర్ కానీ సత్యరాజు తర్వాత రాశిఖన్న తర్వాత శ్రియ వీళ్ళందరి క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. అందరూ కూడా కీ రోల్స్. తర్వాత సప్తగిరి గారి కామెడీ కానీ సప్తగిరి గారి కామెడీ ఇంకొద్దిగా ఉంటే బాగుంటుంది, అది కొద్దిగా ఇంకా ఉంటే బెటర్ అనిపించింది. ఆ కామెడీ చాలా ట్రాక్ బాగా ఇది వెళ్ళింది. అది కొద్దిగా డ్రెస్సింగ్ కొద్దిగా ఇంకా బాగా ఎలివేట్ చేస్తుంటే బాగుండు. ఆయన ఏదో లంగాలాగా కట్టుకొని తిరగదు ఉండడు, అది కొద్దిగా ఎలివేట్ చేస్తుంటే బాగుండు అనిపించింది. చెప్తావా నువ్వు చెప్పన్నా అది మరి. సో అందరూ సినిమాని చూడండి, థియేటర్లోకి వెళ్ళి చాలా బాగుంది. సరే రివ్యూ చెప్తా, డబ్బులు ఇస్తాడు ఎవడన్నా? జెన్యున్ చెప్తా, ఎవడన్నా డబ్బులు ఇస్తాడా? టికెట్ డబ్బులు ఇస్తారా? ఎవరు ఇయ్యారు కదా. మరి ఎందుకు బ్రో ఎవడెవడన్నా లేపుతున్నారు తమ్నేళ్ళు పెట్టి బ్రో సిస్టర్ అనుకుంటూ? ఇంకోటి ఎవడో వస్తాడు సో లేకుండా ఒక్క ముక్కలో రివ్యూ చెప్తాను, సో తప్ప రివ్యూ ఉన్నట్లా ఎందుకు లేపుతున్నారు వాళ్ళందరినీ? సరే ఇప్పుడు సినిమా విషయానికి వద్దాం. ఫ్యాన్స్కి మాత్రం సమ్మగా మజా ఇస్తుంది. ఆ డైలాగ్ ఉంది సినిమాలో, అలాగే ఉంది సినిమా. సాంగ్స్ మాత్రం అడ్డంగా దొబ్బిని, సాంగ్స్ ఒక్కటి తప్ప మీద ఏం బాగాలేదు. సినిమా ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు, టైం పాస్కి అయితే ఎంజాయ్ చేయొచ్చు. క్లైమాక్స్ బాగుంది, సెకండ్ హాఫ్లో మొత్తం బాగుంది క్లైమాక్స్. అంత రివ్యూ, థ్యాంక్ యూ. పక్కా కమర్షియల్ బ్రో. నేను మరీ వేరే వాళ్ళలాగా మొత్తం రివ్యూ చెప్పి లాస్ట్లో ఈ సినిమా కాదు నేను చూసింది ఆ సినిమా అని చెప్పే టైప్ కాదు. పక్కా కమర్షియల్ చూశాను, యాక్టింగ్ మొత్తం బాగుంది. గోపీచంద్ బాగుంది, సత్యరాజ్ గారిది బాగుంది, రావు రమేష్ అయితే ఎరగొట్టేశారు మేనేజ్ అని. సినిమా అయితే యావరేజ్, జబ్బు యావరేజ్ కానీ ఎందుకు అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. ఆడలేదు. మారుతి గారి కామెడీ కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది ఈసారి. సెకండ్ హాఫ్లో పాయింట్స్ అవన్నీ బాగున్నాయి కానీ కామెడీ అనుకున్నంత రేంజ్కి వెళ్ళలేదు, బెస్ట్ ఇవ్వలేదు అనిపించింది. బోర్ కొట్టించే కొంతవరకు బోర్ కొట్టింది కానీ మిగతా అంత ఇంట్రెస్టింగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు అని చెప్పొచ్చు, అంతే అందమించి ఏం లేదు. సాంగ్స్ అయితే టైటిల్స్ అంత ఏం బాగాలేదు. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి బ్రో, యాక్షన్ బాగుంది, మేనరిజం బాగుంది. రావు రమేష్ గారిది మేనరిజం అయితే ఎరదీస్తుంది, డౌటే లేదు. సినిమా సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ వచ్చే టైంకి బాగుంది బ్రో, మొత్తం కామెడీ కానీ యాక్షన్ కానీ. మిగతా అంత అయితే ఓకే, యావరేజ్ అంతే. ఇచ్చుకోండి, మీకు కావాల్సినంత ఇచ్చుకోండి. వస్తారు కదా బ్రో సిస్టర్ అనుకోండి, వాళ్ళతో ఇచ్చుకోండి. నేను సినిమాలు రివ్యూ రేటింగ్ ఇవ్వలేను బ్రో, సారీ. పక్కా కమర్షియల్కు తిరుగులేదు, గోపీచంద్ అన్నకు ఎదురు లేదు. చాలా బాగుంది మూవీ. గోపీచంద్ అన్నారు చాలా బాగా తీశారు. ఈ కామెడీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ, యాక్షన్లో అయితే గోపీచంద్ అన్న కింగ్. ఆ డైలాగ్లకు అయితే నేను చాలా ఫీదా, గోపీచంద్ అన్న డైలాగ్లకు. వాయిస్ అయితే చాలా బేస్గా చెప్తారు, బాగాలేదు తర్వాత అంటే గోపీచంద్ అన్ననే. యాక్షన్ గోపీచంద్ అంతా ఓవరాల్గా యాక్షన్ మూవీ, కాకపోతే కామెడీ ఇప్పుడు కామెడీ కూడా తీస్తున్నారు. గోపీచంద్ అనే చాలా బాగుంది మూవీ. ఓవరాల్గా మొత్తం గుడ్ అని, ఇక ఇలా ప్లస్ మైనస్ ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి మూవీలో. ఎందుకంటే గోపీచంద్ అన్న ఇప్పుడు కామెడీ పరంగా కూడా చాలా బాగా చేస్తారు. ఎక్కువ శాతం అయితే ఆయన యాక్షన్ మూవీస్ ఉంటాయి, కానీ చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది చూడచ్చు. కాన్సెప్ట్ అంటే అదే, ఇప్పుడు అదే లాయర్ గురించి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, బాగున్నాయి సస్పెన్సెస్. ఇప్పుడు మనం అన్నీ ఇలా చెప్తే చాలామంది ఏమనుకుంటారు, అదే మనం పైరసీ చేయొద్దు అనుకుంటాం, కానీ అంతా బయటనే చెప్పేస్తే మనం మూవీ ఏం చూస్తారు, చూడలేరు కదా. మూవీ వెళ్ళి చూస్తేనే బాగుంటుంది మూవీ. ఉంది కామెడీ లాయర్ కోర్ట్ తోటి అంటే మధ్యలో జరిగే ఇంటర్వ్యూల తర్వాత జరిగే కామెడీ చాలా బాగుంది. యాక్షన్ పరంగా విలన్స్ తోటి కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఓవరాల్గా చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అవుట్ ఆఫ్ 5 ఇస్తాం మేడం, చాలా బాగుంది. నువ్వు
ఫస్ట్ చెప్తుందా రివ్యూ వచ్చి వచ్చి చెప్తుందా కామెడీ ఎపిసోడ్స్ అంత క్లిక్ అవ్వలేదు అనిపించింది. సాంగ్స్ హైలైట్, సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం బాగాలేదన్నా. అదే అదే పక్కా కమర్షియల్ మీరు ట్రైలర్ లో చూస్తారు కదా, ఆ సౌండే వినిపిస్తూ ఉంటుంది. వెరీ ఫ్యూ, అదే చెప్తున్నాను. అంటే ఒక 5-10% కన్నా ఎక్కువ ఉండవు. క్లైమాక్స్ హిట్. నేను నన్ను అడిగితే అదేంటది, ఒకటి లౌక్యం తర్వాత ఇది హిట్. కొంచెం కొంచెం లౌక్యం ఎంటర్టైన్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏంటండి ఎవరండి? రాశి ఖన్నా అన్నారా? ఓకే, రాజీవ్ ఖన్నా అనిపించి. ఓకే, రాశి ఖన్నా గారిది కామెడీ టైమింగ్ పర్ఫార్మెన్స్ జరగదీశారండి. సెకండ్ హాఫ్లో మళ్ళా ఆ ఇంపార్టెన్స్ అనేది పోగొట్టారు సినిమాకి. అంటే సి బేసిక్గా ఈ గవర్నమెంట్ ఓరియంటెడ్ కానీ లేదంటే ఒక అఫీషియల్గా కానీ రోల్ ఇప్పటిదాకా మారుతి గారు ఎవరిని చూపించలేదు. ఇప్పటిదాకా తీసుకున్న అన్ని సినిమాల్లో ఒక కామన్గానే ఒక హీరో ఉన్నట్టు ఒక గవర్నమెంట్కి తగ్గట్టుగా ఉంది. సో అందుకనే కొత్తదనం కనపడుతుంది. ప్లస్ క్లైమాక్స్లో మాత్రం కంప్లీట్గా మేకోవర్ అయ్యారు మారుతి గారు అనిపించింది మీకంటే. ప్రతి హీరో చేసిన ప్రతి కమర్షియాలిటీ లాస్ట్కి ఒక న్యాయమైన న్యాయవాదిగా లింక్ అయ్యి వస్తుంది అనమాట. అది వెరీ గుడ్ పాయింట్. సూపర్ సూపర్ అంటే సూపర్. ఆయన సీరియస్గా రావ్ రమేష్ గారు కాకుండా ఇంకో రోల్ ఎవరు ఇది ఈ రోల్కి న్యాయం చేయలేరని నా ఫీలింగ్. మేనరిజమ్స్ ఉన్నాయి. ఇంకోటి అంటే రివీల్ చేయొచ్చో చేయకూడదో తెలీదు. కాకపోతే ఏప్రిల్ 1 విడుదల సినిమా తెలుసు కదా, దాని స్పూఫ్ కొంత ఉంటుంది. సంసారం ఒక చదరంగం స్పూఫ్ కొంచెం ఉంటుంది. ఈ రెండు ఎపిసోడ్స్ చాలా ఎంటర్టైన్ అవుతారు ఆడియన్స్. కట్టప్ప గారు ఆయన నేషనల్ అవార్డు విన్నర్ మనమేందని చెప్పేదానికి కొంతవరకు వచ్చే క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు ఏంటంటే సప్తగిరి గారు కొన్ని కొన్ని సినిమాల్లో, ఇప్పుడు పవర్ సినిమా ఉంది, పవర్ సినిమాలో సప్తగిరి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంచుమించు. హీరోయిన్ పక్కన సపోర్టివ్గా చేసే రోల్. సో అవన్నీ కమెండ్ గో క్యారెక్టర్స్. సత్యరాజ్ గారు, సత్యరాజ్ గారిది ఫుల్లీ పవర్ డ్రివెన్ రోల్. ఏంటండి వన్ టైమ్ వాచబుల్ ఫర్ ఎవ్రీ వన్. కొంచెం రెండోసారి కూడా చూడొచ్చు ఒక ఫ్యామిలీతో వెళ్తే. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి ఫ్యామిలీతో వస్తాను అనుకుంటున్నాను. వాచబుల్ మూవీ, మెసేజ్ బాగుంది. సో కంటెంట్ కూడా కొద్దిగా కొత్తగా ప్రజెంటేషన్ చేశారు. సో లాయర్ మీద, పోలీస్ మీద, సో బిజినెస్ వాళ్ళ మీద, సో ఎవరి ప్రొఫెషన్ తగ్గట్టుగా వాళ్ళు ఎన్నో మూవీస్ వచ్చాయి. ఈ మూవీ ఏంటంటే ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఒక కాంబో. స్క్రీన్ మీద చూస్తే నాకు ఇష్టం ఏంటనేది తెలుస్తాయి. గోపీచంద్ గారు చేసిన నటన విధానం కూడా, విలన్ అండ్ హీరో మనకు ఐడియా ఉంది. ఇప్పటి వరకు ఆయన కొనసాగించిన ఈ విజయ పాదయాత్రలో దాంట్లో సక్సెస్ ఉంటాయి, ఫెయిలియర్ ఉంటాయి. దీంట్లో ఒక కాంబో ఏంటంటే ఒక కామెడీ టైమింగ్ బాడీ యాక్టిట్యూడ్ని కొద్దిగా కొత్తగా ప్రజెంటేషన్ చేయడం అనేది ఆయనకు కూడా ఒక టాస్క్ అయింది. సో రన్ టైం తగ్గట్టుగా 2 hours 20 minutes మారుతి గారు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. ఇటు అందరి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ఎలివెంట్స్ ప్రకారం కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ ప్రకారం కానీ, గీతా ఆర్ట్స్ వాళ్ళు కానీ, యూవీ క్రియేషన్ వాళ్ళు కానీ, సో కొద్దిగా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకున్నారు. బట్ ఏంటంటే అందరికీ కనెక్ట్ అవ్వాలంటే అన్ని యంగులు ఉండాలి, అన్ని యంగులు తగ్గట్టుగా గ్లామర్ ఉండాలి. గ్లామర్కి సంబంధించిన మన రాశి ఖన్నా గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ చేసిన పండగ చేసుకో మూవీ కన్నా మారుతి గారి కాంబినేషన్లో దీంట్లో ఇంకా కొద్దిగా, సో డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. 3.5.
మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్గా ఆయన టాక్సీ వాళ్ళ మూవీ కూడా చాలా ట్యూన్స్ మలయాళీ అతను, బట్ ఈ మూవీకి ఇంకా అప్డేట్ అయ్యారు. అతని మ్యూజిక్ చూస్తుంటే సో తమన్ గారు సో మనకు ఐడియా లేకుండా ఆ ఫీల్ అనేది కంటెంట్ ఉంది, కానీ రియల్గా ఇచ్చిన బాణీలు కూడా అద్భుతంగా ఉన్నాయి. రావు రమేష్ గారు మేనేజర్ వన్స్ ఆయన ఇంట్రడ్యూసింగ్ అయిన విధానం కూడా చాలా లీడ్ తక్కువ, వాళ్ళ ఫాదర్ బాడీ లాంగ్వేజ్ని ఈ సినిమాలో ఇంకా బాగా యూజ్ చేశారు, బట్ అదే అప్డేటెడ్. సత్యరాజ్ గారు అండ్ సెన్సిటివ్ బట్ న్యాయం కావాలి, సో దుర్మార్గం కొద్దిగా ఓడిస్తుంది. సత్యరాజ్ గారు దాన్ని గెలిపించాలి, ఆ గెలిపించే విధానంగానే 20 మినిట్స్ లాస్ట్ ఎండ్ మటుకు చాలా ఎక్సలెంట్గా హ్యాట్స్ ఆఫ్ టు లాయర్ ప్రొఫెషన్స్కి, అందరికీ ఫీడ్ అవ్వాల్సిందే. మూవీ కూడా ఆలి ఆడియన్స్ కూడా ఫీడ్ అవ్వాల్సిందే. ట్రైలర్లో తండ్రికి కొడుకు పోటీలాగా చూసాం మేము, అవినీతికి నీతికి ఏంటి అసలు. ఒక 9 ఇయర్స్ బాబుకి ఒక ఫ్యామిలీలో ఒక డిసప్పాయింట్ జరిగితే సో 25 ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఆ ప్రెస్టేషన్ అనేది జస్టిఫికేషన్ ఇచ్చే విధానంగా ఎట్లా బ్యాలెన్స్ అవుట్ చేశారని స్క్రీన్ మీద చూస్తేనే ఆ లీడ్ అనేది కిష్ట్ అనేది రివీల్ అవుతుంది. సో అందరు చూడదగిన మూవీ అనేది, అందుకనే నేను చెప్తున్నాను. హైలైట్స్ ఏంటంటే ఏదైనా సరే తువ్వ కొద్దీ లోతుకి వెళ్తేనే మనకు విషయం తెలుస్తుంది, నెగిటివ్ ఎంత స్ప్రెడ్ అవుతేనే మంచి అంత హైప్ వస్తుంది. సో ఆ మంచిని దీన్ని ఎలా మనం బ్యాలెన్స్ అవుట్ చేయాలి, అందరూ పద్ధతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఆ న్యాయంగా ఉండే విధానంలో మారుతి గారు ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ చేసే స్క్రీన్ ప్లే బాగుంది. మెయిన్ డైలాగ్ నెగిటివిటీస్ అంటే బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి కథలో కొద్దిగా మైనస్లు ఉన్నాయి, మనం ఏదో థింక్ చేసుకుని వెళ్తాం, కామన్ కథే. ఇంకా కిష్లు చేయాలంటే కనుక మార్పులు చేయొచ్చు. ఈ సినిమా చూస్తే ఒక ఈవీ గారిని చూసినట్టుగా ఉంది, ఒక వివి వినాయక్ గారిని చూసినట్టుగా ఉంది. వీళ్ళిద్దరు కాంబోని మన మారుతి గారు బ్యాలెన్స్ చేశారంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఆల్ ది బెస్ట్ మారుతి గారు. బాగుంది రాశిక, నా క్యారెక్టర్ కి తగ్గట్టు చేసింది. హీరో యాక్టింగ్ బాగుంది, హీరో అందరిది ఎవ్రీథింగ్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేశారు. సినిమా కూడా చాలా బాగుంది, లా మీద బాగా చెప్పారు. సూపర్ కామెడీ ఫస్ట్ నుండి ఎండ్ వరకు ఉంటది, సూపర్ ఉంటది, ఖచ్చితంగా చూడవలసిన సినిమా. బాగుంది యాక్షన్ కూడా, యాక్షన్ సీన్స్ కూడా సూపర్ ఉన్నాయి. అసలు యాక్చువల్ గా సూపర్ అంటే సూపర్ ట్విస్ట్ ఉంటాయి మధ్యలో, హీరో ట్విస్ట్ సూపర్ మస్తు అనిపించింది. చాలా బాగుంది ఫాదర్ క్యారెక్టర్ సూపర్. లాయర్స్ గురించి కమర్షియల్ అంతే ఉంది. చూడొచ్చు సినిమా అంటే లా మీద చెప్పారు, ఎలా లాయర్స్ ఎలా ఉండాలి అన్నది చూపించారు. దాంట్లో కమర్షియల్ లాయర్స్ కూడా ఉంటారు, మామూలుగా మంచి లాయర్స్ కూడా ఉంటారు కదా, అది చూపించారు. కానీ సూపర్ సినిమా అయితే సూపర్ బాగుంది. సాంగ్స్ ఇంకా జోక్స్ మీ మమ్మీతో రోజు రీల్స్ చేస్తున్నావు కదా, మరి గ్యాప్ లో సినిమా బాగా వచ్చినావు, ఎట్లా చేస్తున్నావు టైం స్కూల్ ఇవన్నీ? నాకు అసలు స్కూలే లేదు, ఇంకా ఇయ్యలే. వీళ్ళిద్దరు పంపించట్లేదు మీ వాళ్ళు? ఆహా ఇంకా ఇయ్యలేదు అంటున్నాయి ఇద్దరు. అదే పంపించట్లేదు అంటారు, పైసలు సంపాదిస్తున్నారు కాబట్టి స్కూల్ పంపించట్లేరేమో. కాదన్నా మనం ఏంటంటే మనం స్టోరీ గురించి ఎక్కువ ఆలోచించదు, ఎందుకంటే టైటిల్ ని మనం అర్థం చేసుకుని కమర్షియల్ అనే ఫీలింగ్ తో బయట సినిమాకి రావాలి. దానికి తగ్గట్టే సినిమా జస్టిఫై చేస్తుంది ఆ ఫీలింగ్ మాత్రం. ఎందుకంటే స్టోరీ ఇప్పుడు సినిమాకు కొత్త స్టోరీ తీసుకురావాలంటే ఎవడోలా కాదు, పక్కా కమర్షియల్ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు మన స్టోరీ ఎక్కువ ఆలోచించద్దు. గోపీచంద్ కట్అవుట్ ప్లస్ యాక్షన్ సీక్వెన్సెస్, మా సాంగ్స్, ఇంకా మారుతి అంటే కామెడీ. మారుతి ఏ టైప్ ఆఫ్ డైరెక్టర్ అంటే ఏ స్టోరీనైనా కూడా కామెడీ ప్లస్ స్టోరీ రెండు క్రియేటివ్గా చెప్పగలుగుతాడు. ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి కూడా రెండు మిక్స్ అయి ఉంటాయి సినిమాలో. 100% ఫుల్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అక్కడైనా అక్కడక్కడ డౌన్ అవుతుంది అనిపించినప్పుడు కామెడీ పెట్టేసి తర్వాత ఒక మాస్ సాంగ్ ప్లాన్ చేసి కవరప్ చేసేసాడు సినిమా అంతా కూడా. స్టార్టింగ్ కొంత అన్న కొంతవరకు ఫస్ట్ హాఫ్లో కొంత, సెకండ్ హాఫ్లో కొంత, కాకపోతే ఇంకా ఇంటర్వెల్ దగ్గర నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం క్లైమాక్స్ వరకు కూడా ఇంకా బోర్గా ఫీల్ అవ్వు. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఎమోషనల్ కొంచెం హై లెవెల్ తీసుకెళ్ళిపోయాడు. సత్యరాజ్ క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా ఉంది, ఎక్స్ట్రాడినరీ అన్న. బీజిఎం అయితే ఇప్పుడు గోపిచంద్ మాస్ కట్అవుట్కి తగ్గట్టు ఆ ఫైట్స్ కంపోజిషన్, కానీ ఆ ఫైట్స్కి తగ్గట్టు బీజిఎం,
రెండు కలిస్తేనే ఫైట్స్ ఎలివేట్ అవుతాయి. ఈ సినిమాలో మాత్రం అది 100% జరిగింది. రెండు మాసాంగులు పడ్డాయి అన్న. ఫస్ట్ హాఫ్ లో ఒక మాసాంగ్ పడింది రాశిఖన్నాతో, సెకండ్ హాఫ్ లో ఒక మాసాంగ్ పడ్డది. ఇప్పుడు గోపిచంద్ సరైన మాసాంగ్ పడితే మనం చూసాం కొన్ని సినిమాలు. ఇప్పుడు లోక్యంలో ఎట్లాంటి ఇప్పుడు సుర్రు సూపర్ అయిన సాంగ్ ఉంటుంది లోక్యంలో, ఆ తర్వాత అట్లాంటి సాంగ్స్ కొన్ని సినిమాల్లో మిస్ అయినాయి. ఇప్పుడు సాహసం ఇట్లాంటి సినిమాలు ఏంటంటే సబ్జెక్ట్ని బట్టి సాంగ్స్ ప్లాన్ చేసుకుంటారు. పక్కా కమర్షియల్ అని టైటిల్ పెట్టినప్పుడు 100% అలాంటి సాంగ్స్ ఉండాల్సిందే సినిమాలు. ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ లో ఒకటి కరెక్ట్ పెట్టాడు. కరెక్ట్ మూమెంట్స్లో వచ్చే సాంగ్స్ కూడా ఇరగ తీసి పడేసినాడు సాంగ్స్ కూడా. ఏం లేదన్న, సొసైటీలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ జ్యుడిషియల్ సిస్టమ్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఇప్పుడు చట్టం అనేది చుట్టం కాదు ఎవరికి కూడా, డబ్బున్న వాళ్ళకైనా డబ్బు లేని వాళ్ళకైనా సరే అందరూ ఈక్వల్గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది కాన్సెప్ట్ అనమాట. ఒకవేళ నిజంగా డబ్బు ఉన్న వాళ్ళకి చట్టం లొంగిందంటే ఎలా ఉంటుంది పరిస్థితి? మిగతా సామాన్యులు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎంత సఫర్ అవుతాయి అనేది కాన్సెప్ట్. దానికి తగ్గట్టే స్టోరీ ప్లాన్ చేసుకున్నాడు, స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్నాడు. స్టార్టింగ్ నుంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా తగ్గకుండా ఎక్కడ తగ్గకుండా ప్లస్ స్టోరీ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు లాస్ట్ వరకు. త్రూ అవుట్ సతరాజ్ క్యారెక్టర్ మన కనెక్ట్ అవుతానే ఉంటుంది. ఆ క్యారెక్టర్తో మనం కనెక్ట్ అయ్యి లాస్ట్ వరకు డ్రైవ్ చేస్తాం మనం కూడా. ఆ రైడ్ని ఎంజాయ్ చేసి బయటకు వస్తాం ఫుల్. అట్లేం లేదన్న, పాత సినిమాల్లో స్పూఫ్లు ఎక్కడా లేవు. ఇప్పుడు గోపిచంద్ మనం స్టార్టింగ్లో విలన్ చూసాం, ఇప్పుడు నిజం కానీ తర్వాత జయం ఒకటి లక్ష్యం కాదు లక్ష్యం హీరోనే వర్షం యా వర్షము నిజము జయం ఇలాంటి మూడు సినిమాలు విలన్గా చూసాం. ఇప్పుడు ట్రైలర్లో కూడా డైలాగ్ ఉంటుంది ఏంటంటే నా దగ్గరే విలనిజం చూపిస్తున్నావా అన్నట్టు, అలాంటివి కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. బట్ అంతకుమించి వేరే సినిమాల్లో స్పూఫ్లు అట్లేం లేవన్న సినిమాలు. ఇప్పుడు F3లో స్పూఫ్ ఉంటుంది, అందరు హీరోని పెట్టి టాయ్స్ చేసి అమ్ముతూ ఉంటారు. ఆ టైప్లో కాకుండా ఇది కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. మిగతా సినిమాలు స్పూఫ్లు ఏం తీసుకోలేదు కానీ కొత్తగా మారితే ఎప్పుడు అట్లా టచ్ చేయడు. ఏదైనా కొత్త డిఫరెంట్ స్టోరీ ప్లాన్ చేసుకుంటాడు, డిఫరెంట్ స్క్రిప్ట్ ప్లాన్ చేసుకుంటాడు, ఆ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు అంతే. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్కు తగ్గట్టు హైలైట్ ఉందన్న, ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్గా కొంతవరకు ఏంటంటే హార్ట్ టచింగ్ బీజిఎం ఇచ్చినాడు అనుకోవచ్చు. ఇంకా మాస్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఆ బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎస్పెషల్లీ రెండు ఫైట్లు ఉన్నాయి, ఆ రెండు ఫైట్లు మాత్రం గోపిచంద్ రేంజ్లో ఉన్నాయి అసలు. సుప్రీం తర్వాత ఆ రేంజ్ కామెడీ సినిమాలను కనబడుతుంది. ఇప్పుడు అప్పట్లో 2017 అనిల్ రావుపూడి ఎవరు రాశిఖన్నా చేత కామెడీ చేసిందంటే ఆ డైరెక్టర్, ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ డైరెక్టర్ పక్కా కమర్షియల్ అన్న, ఇంకా వేరే మాటే లేదు అసలు సినిమాకి. అవుట్ ఆఫ్ 5, 3.5 ఇచ్చేయచ్చు చాలా మిస్కో. మీరు ఏ పాటలో చూసినా కానీ కమర్షియల్ 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 అనే ఫీలింగే వస్తుంది లాస్ట్ వరకు. బట్ దాన్ని లాస్ట్లో బాగా కవర్ చేశారు, చాలా బాగుందండి, చాలా బాగా చేశారు ఆయన. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా ఇంత దీనిగా ఉంటుంది అనిసని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేసింది. బోర్ కొట్టే చీన్స్ ఏం లేవు కానీ కొద్దిగా ఏమంటారు దాన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, అలాగే కొన్ని కామెడీ రోల్స్ ఉంటాయి. ఆ కామెడీ ఎలా ఉంటుంది అంటే మన రొటీన్ లైఫ్లో కామెడీస్ లాగా ఉంటాయి తప్ప ఎక్కడి నుంచో స్పెషల్గా ఇంతకు ముందు మాది గారు కొన్ని క్రియేట్ చేసి ఉంటాయి కదా, అట్లా కాకుండా రొటీన్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అంటే మన డైలీ లైఫ్లో జరిగేటటువంటి కామెడీ సీన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది అన్న, ఫస్ట్ టైం చాలా బాగా చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. పాటలు కూడా బాగానే ఉన్నాయి, 4-1 యా చాలా బాగుంది. సత్యరాజ్ గారు ఫస్ట్ టైమ్ ఫస్ట్ ఎవరైతే ఎంట్రన్స్ చూస్తారో క్లైమాక్స్ చూసి ఆయన కూడా ఇంత ఆయన ఎమోషన్ అనేది చాలా బాగా క్యారీ చేశాడు అన్న. ఫస్ట్లో ఎంతైతే ఎమోషన్ ఉంటుందో లాస్ట్ వరకు కూడా అంతే ఎమోషన్ క్యారీ చేస్తారు. అంటే ఒక ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్లోకి వచ్చేసరికి కొంతమంది ఫాదర్స్ అపార్థం చేసుకోవడం అనేది జరగవచ్చు, బట్ స్టిల్ ఫాదర్ని ఇప్పుడు కూడా సన్ క్యారీ చేస్తాడనే దీన్ని చాలా బాగా తీసుకొచ్చాడు. రావు రమేష్ క్యారెక్టర్ అనేది అది ఒక విలన్ క్యారెక్టర్ టైప్, చాలా బాగా చేశాడు. దాన్ని లాస్ట్ వరకు ఆయన విలన్ లా చూపించి లాస్ట్లో మొత్తం అందరూ కూడా వాళ్ళు బ్లాక్ చేయడం కూడా చాలా బాగా బ్లాక్ చేశారండి. మారుతి అనే డిఫరెంట్ కామెడీ ఇది. ఇంతకు ముందు కామెడీ ఏంటంటే ఒక క్యారెక్టర్ సంథింగ్ ఉండేది కదా, ఇది అలా కాకుండా మన డైలీ లైఫ్లో జరిగే దీని కింద కమర్షియల్గా ఎలా ఉంటుంది బయట, ఏదేమైనా సరే కమర్షియల్గా ఎలా ఉంటుందని చూపించి దీంట్లో చేసాడు, చాలా బాగుంది. అది జస్ట్ మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కామెడీ కామెడీలా తీసుకోవడం బెటర్, దాన్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పక్కా కమర్షియల్ సినిమా చూసినా సినిమా మాత్రం ఏదం మామూలుగా లేదు. విలన్ క్యారెక్టర్ రావు రమేష్ చేసిండు సూపర్ యాక్టింగ్, పక్కా 420 క్యారెక్టర్ అంటే రావు రమేష్ చేయాలి అట్లా చేసిండు. ఓకే ఇంకోటి గోపిచంద్ హీరో క్యారెక్టరు కథ పరంగా సూపర్ మామూలుగా లేదన్నా ఎగ్దమ్ ఉందన్న. రాశిఖన్నా అయితే చింపి ఎగ్దమ్ డాన్స్ చేసింది సూపర్ యాక్టింగ్, ఎవరికి వాళ్ళు మాత్రము ఎగ్దమ్ యాక్టింగ్ యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు. ఆ కథ ప్రకారం కూడా అట్లే వెళ్ళిపోయింది,
సినిమా మాత్రం సూపర్ ఉంది. మామూలుగా లేదు సినిమా మాత్రం. మారుతి డైరెక్షన్ సెంటిమెంట్ కామెడీ కానీ ప్రతి ఒక్కరు హీరో హీరోయిన్ కూడా యాక్షన్ మూవీస్ చేసింది కానీ ఆ కామెడీ చెప్పే విధానం కూడా సూపర్ ఉంది. దాంట్లో సెంటిమెంట్ సెట్ అయిపోయింది. అలా సెంటిమెంట్ కానీ యాక్షన్ కామెడీ కానీ ప్రతి ఒక్కటి అన్న ఎగ్దమ్ మూవీ అన్న. రైట్ సూపర్ అన్న. చూసుకోరా సినిమా అన్నా కమర్షియల్గా అదే పక్క కమర్షియల్ సినిమా చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గారికి అదేవిధంగా గోపిచంద్ గారికి రాశిఖన్ గారికి ఓల్ టీమ్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే కనుక ఈ మధ్యకాలంలో జరిగిన స్టోరీలు అన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఈ పక్క కమర్షియల్ మూవీ అనేది ఒక ఎత్తులో ఉంది కాబట్టి సినిమా చాలా బాగుందని చెప్తున్నాను. ఎందుకంటే కనుక ప్రతి సీన్ కూడా ప్రతి ఎలివేషన్ చాలా అద్భుతంగా ఆకట్టుకుంది. అదేవిధంగా మన గోపిచంద్ గారు యాక్షన్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. రాశిఖన్ గారు యాక్టింగ్ కూడా ఎరగదీశారు. కమర్షియల్గా అయితే పక్కా కమర్షియల్ ఒక కమర్షియల్ హిట్ అందుకుంది. పక్కా కమర్షియల్ కమర్షియల్ హిట్ అందుకుంది. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సినిమా అయితే చాలా ఓవరాల్గా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. సినిమా ప్రతి ఒక్కరు కూడా వీక్షించాలని అనుకుంటే ఎందుకంటే కనుక గోపిచంద్ గారి కెరీర్లో ఒక మరొక సూపర్ హిట్ సినిమా అని నేను అనుకుంటే ఎందుకంటే కనుక చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ సెంటిమెంటల్ పరంగా కట్టుబడేసిన సినిమా ఏమో ఉందంటే కనుక పక్క కమర్షియల్. అయితే ప్రతి గుళ్ళేస్తాడో అనా లేదు నాన్న సీన్లు ప్రతి అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక నెగిటివ్ కమర్షియల్ అంటే కమర్షియల్ లెక్కలో పోయింది. సెకండ్ హాఫ్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ పోయినా సెకండ్ హాఫ్ కూడా ఒక మెరడీ అదే సాంగ్స్ పరంగా డ్యాన్స్ పరంగా ఫైట్స్ పరంగా చూసుకుంటే కనుక సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ప్రతి సీన్ కూడా ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా అయితే ఉంది. కనుక ఈ సినిమా మన మారుతి గారికి ఒక బ్లాక్ బస్టర్ అయింది. అదేవిధంగా గోపిచంద్ర కూడా మంచి చిత్రం కూడా సంపాదించుకున్నది ఉంది. అయితే అనే కామెడీ బాగుందన్న. లవ్ ట్రాక్ చూసుకున్నా కానీ కామెడీ చూసుకున్నా కానీ ముఖ్యంగా ఏంటంటే మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. పాట్స్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూడాలా. అయితే మనం చూసుకుంటే అలా స్టోరీ ఏంటంటే కనుక ఇప్పుడు సమాజంలో పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి పెద్ద పెద్ద పొలిటీషియన్ కానివ్వండి లేకపోతే కనుక ఒక బడాబాబులు ఎవరైనా ఉన్నారంటే కనుక ఏ శిక్ష చేసిన కాటికి మా లాయర్ చూసుకుంటారు కమర్షియల్గా మా లాయర్ చూసుకుంటారనే ఒక కాన్సెప్ట్ మీద ఒక నిజాయితీపరమైన లాయర్ని తొక్కేస్తున్నారు. అలాంటి విధంలో మన పక్కా కమర్షియల్గా యాక్ట్ చేస్తూ ఒక ప్రకారంగా సమాజాన్ని కూడా కాపాడాలని చెప్పేసి మన గోపిచంద్ గారు చక్కగా వివరించారు కాబట్టి ప్రతిదీ అయితే చాలా బాగుంది. అన్నా రాశిఖన్న యాక్టింగ్ అయితే సూపర్ అన్న. పెరుగులోంచి తీస్తారు వెన్న ఏం యాక్ట్ చేస్తున్నారో మా రాశి కన్న సూపర్గా ఉంది సినిమా అయితే కనుక ఎక్కడ కూడా అయితే బోర్ కొట్టలేదు. ప్రతి ఒక్కరు ఉంది. అయితే పూజారి ఇస్తారు ఆరుతి తీశారు మా మారుతి సినిమా సూపర్ యాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపరివారు సమేతంగా వచ్చి చూడాలని అనుకుంటాను. అన్న ఈ సినిమా రేటింగ్ చూసుకుంటే కనుక 3.5 ఖచ్చితంగా 3.5 అని ఇస్తున్నాను. సినిమా చాలా బాగుంది. ఆ గోపిచంద్ర గారికి బాగుంది సినిమా. మంచి కామెడీగా ఉంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీని బాగా పండించాడు. ఇంటర్వెల్కి బిఫోర్ ఒక ఫైట్లో గోపిచంద్ పాత సినిమాల అన్నిటినీ కలిపి రివ్యూ ఫైట్ లాగా చేశారు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్గా ఫైట్ చేశాడు. బాగుంది. మారుతి డైరెక్షన్ కూడా చాలా మంచిగా చేశాడు. సినిమా కామెడీ బాగుంది. యా బ్రాండ్ ఇమేజ్ మారుతి బ్రాండ్ ఈజీగా కనబడుతుంది. కామెడీ డైలాగ్స్ అన్నీ బాగా ఉన్నాయి. గోపిచంద్ చాలా స్టైలిష్గా ఉన్నాడు. ఫైట్స్ మూవీస్ సాంగ్స్ కొంచెం వీక్ ఉంది కానీ సినిమా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సినిమాకి హైలైట్గా ఉంది. బాగుంది సినిమా. మంచి కామెడీ ఉంది. రావు రమేష్ విలనీ కూడా బాగుంది. కామెడీ అండ్ సమ్ ఓరియంటేషన్ న్యాయ వ్యవస్థను కూడా ఒక ఎలా ఉండాలనేది కూడా చూపించాడు. చాలా బాగా తీశాడు. బాగుంది సినిమా. సత్యరాజు బాగుంది. రావు రమేష్ది కూడా చాలా రావు రమేష్ యాక్షన్ కూడా బాగుంది. సత్యరాజు యాక్షన్ చాలా బాగుంది. సెంటిమెంటల్గా చాలా బాగా తీయగలిగాడు. గుడ్.